యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చూస్తున్నారు, లక్షలాది మంది చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో మీ అందరికీ ఉన్న ఆసక్తికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం, దేంట్లో మీరు చూస్తున్నారు. ఇంతవరకు దీనికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎటువంటి వాళ్ళలో సెక్స్ హార్మోన్ తేడా ఉంటుందంటే, మనకు హార్మోన్స్ ఒకసారి ఇంబ్యాలెన్స్ వస్తుంటుందండి. ఇప్పుడు డోపమైన్ అనేది ఉంటుంది, అది తక్కువ ఉండొచ్చు. ఇక్కడ డిప్రెషన్ ఉన్నప్పుడు డోపమైన్ తక్కువ ఉంటే వాడు సెక్స్ డిజైర్ తక్కువ ఉంటుంది. అంటే కొన్ని మానసిక అనారోగ్యాలు ఉన్నప్పుడు, బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్టర్బ్ అయినప్పుడు అవుతాయి కదా, మనకు శరీరంలో రకరకాల అనారోగ్యాలు ఉంటాయి కదా, ఆరోగ్య అనారోగ్యాలు ఉంటే దానివల్ల హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. రకరకాల ఇంబ్యాలెన్స్ గ్లాండ్ విని బయలాజికల్ అండి. మన థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ మనకి సెక్స్ని తక్కువ ఉంటే హైపోథైరాయిడ్ అంటాం. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు సెక్స్ తక్కువ ఉంటుంది, అంటే గ్లాండ్ చక్కగా పనిచేయట్లేదు. అలాగే టెస్టోస్టెరోన్ హార్మోన్ తక్కువ ఉంది, సెక్స్ తక్కువ ఉంటుంది, గ్లాండ్ ఒకసారి పనిచేయట్లేదు అనుకోండి. అది కూడా మాకు బయలాజికలే కదా, శరీరంలో భాగమే కదా, గ్రంథే కదా, పనిచేయవచ్చు. అలాగే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ వచ్చు, అంటే బ్రెయిన్లోంచి ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ వచ్చినకోండి సెక్స్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మన శారీరక ఆరోగ్యం బట్టి ఉంటాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం బట్టి ఆ హార్మోన్ ఎక్కువ ఉండో తక్కువ ఉన్నది ఉంటుంది. చూశారు కదా, మరి చాలా బాగా నచ్చాయి కదా మీకు. ఇప్పుడు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తాయి ఈ వీడియోస్. మీరు దీనికి సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం. మరోసారి చెప్తాను, యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం, దీనికి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చే కనుక టెక్నాలజీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానమైన శక్తి సంపద, మీరు ఆ శక్తిని సంపదని పొందండి, తక్కిన వాళ్ళు కూడా ఆ శక్తిని సంపదని ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం.